ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన క్రిస్టియన్ వాయిస్ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు ప్రభు యేసుక్రీస్తు వారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఒక ప్రత్యేకమైన కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఎలా ఉన్నారు? బాగున్నారా? పాకిస్తాన్, ఆ పేరు వింటేనే మనకి గుర్తొచ్చేది కరడుగట్టిన తీవ్రవాదం, కరడుగట్టిన మతోన్మాదం, ఎంతో విద్వేషపూరితమైన వాతావరణంలో పాకిస్తాన్ దేశం మనకు కనిపిస్తుంది. అటువంటి పాకిస్తాన్ దేశంలో ఒక క్రైస్తవ మహిళ, యవనస్త్రాలైన ఒక క్రైస్తవ మహిళ తన విశ్వాసాన్ని ఎలా కాపాడుకుంది, క్రైస్తవ్యం ఎడల తనకున్న విశ్వాసాన్ని బట్టి ఏ విధంగా దేవునికి తన ప్రాణాలు అప్పగించింది, ఏ విధంగా దాడికి పాల్పడబడింది అనేది ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. మార్నింగ్ స్టార్ అనే అంతర్జాతీయ మాసపత్రికలో ఏప్రిల్ 23, 2018 ప్రచురితమైనటువంటి వార్త, పాకిస్తాన్ దేశంలో ఆస్మా యాక్యూబ్ అనే ఒక మహిళ అత్యంత కిరాతకంగా కిరోసిన్ చేత తగలబెట్టబడి తన ప్రాణాలు విడిచిపెట్టబడినట్టుగా ఏప్రిల్ 22, 2018 తన ప్రాణాలు కోల్పోయినట్టుగా ఆ పత్రిక ప్రచురించింది. అక్కడున్నటువంటి పోలీసుల యొక్క నివేదిక ప్రకారం తను ఏ విధంగా చంపబడిందో ఆ పత్రిక యొక్క సారాంశాన్ని మనం చూస్తే, ఆస్మా యాక్యూబ్ యొక్క తండ్రి పేరు యాక్యూబ్ మషీన్, తల్లి పర్వీన్ అక్తర్, తనకున్న సహోదరుడు మక్యూద్ అనే ఒక సహోదరుడు. వీళ్ళు రోజువారీ కూలి పనులకు వెళ్ళి వాళ్ళ పొట్టను పోషించుకుంటూ ఉండేవాళ్ళు. అటువంటి పేద కుటుంబంలో 10 మంది సంతానం కలిగిన ఆ కుటుంబంలో 6వ సంతానంగా తను జన్మించింది. అయితే తన చిన్ననాటి నుండే క్రైస్తవ ఏడల తనకున్న ఆసక్తిని బట్టి యవన కాలంలోనే క్రీస్తుని తమ స్వరక్షకుడిగా అంగీకరించి క్రైస్తవ్యాన్ని స్వీకరించి క్రీస్తు యొక్క అడుగుజాడల్లో మార్గాల్లో నడుస్తున్నప్పుడు తనకు ఒక పరిస్థితి ఎదురైంది. అదే దేశంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి, తన పేరు మహమ్మద్ రిజ్వాన్ గుజ్జర్. ఈ మహమ్మద్ రిజ్వాన్ గుజ్జర్ అనే వ్యక్తి తరచూ యవనస్తురాలైన ఆ స్త్రీ ఎడల ప్రతిదినం వెళ్తూ, నువ్వు ముస్లిం మతాన్ని స్వీకరించాలి, తదుపరి నువ్వు నన్ను వివాహం ఆడాలి అని పదే పదే బలవంతం చేస్తున్నప్పటికీ, ఆ మహిళ ఆస్మా అనే ఆ యొక్క సహోదరి ఏమాత్రం తన క్రైస్తవ విశ్వాసాన్ని విడిచిపెట్టక ఆ వ్యక్తిని తిరస్కరిస్తూనే వచ్చింది. అయితే తను ఎంత తిరస్కరిస్తున్నప్పటికీ తను వెంట పడుతూ ఉంటే అక్కడ లోకల్లో ఉన్న పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే పేదవారి ఏడలా చూపించే వివక్షతను బట్టి ఆ ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోగా వాళ్ళని బయటికి పంపించేశారు. అయినా సరే ఇంకా దాడులు పెరిగిపోతూ ఉన్నప్పటికీ విశ్వాసాన్ని విడిచిపెట్టక ఒకరోజు రోజువారి తన కూలి పనులకు వెళ్ళినప్పుడు, ఆ కూలి పని చేసుకునే రోజు సడన్ గా ఈ మహమ్మద్ రిజ్వాన్ గుజ్జర్ అనే వ్యక్తి వచ్చి, మళ్ళీ చివరిసారిగా నేను అడుగుతున్నాను, క్రీస్తుని విడిచిపెడతావా విడిచిపెట్టవా? క్రీస్తుని విడిచిపెట్టి ముస్లిం మతాన్ని స్వీకరించు, తర్వాత నన్ను వివాహం ఆడాల్సిందే అని చెప్పినప్పుడు ఆ యవనస్తురాలైన సహోదరి చెప్పిన మాట, నేను క్రీస్తుని విడిచిపెట్టను, నా ప్రాణాలు కోల్పోయినా సరే అని తన విశ్వాసాన్ని ప్రకటించినప్పుడు, ఆ గుజ్జర్ మహమ్మద్ రిజ్వాన్ అనే వ్యక్తి తనతో తెచ్చుకున్న ఆ కిరోసిన్ ని ఆ స్త్రీ మీద పోసి నిప్పంటిచ్చి అతి కిరాతకంగా ఆ పైశాచిక ఆనందాన్ని పొంది అక్కడి నుంచి పారిపోయాడు. కాలిన గాయాలతో సతమతున్న వ్యక్తిని అక్కడ కూలిపల్లికి వెళ్ళిన చోట ఉన్న యజమాని, తన పేరు జమాన్, ఆ వ్యక్తి హాస్పిటల్లో అడ్మిట్ చేశాడు. హాస్పిటల్ పేరు చూస్తే మనం డొమెస్టిక్ హాస్పిటల్ పేరు కనుక మనం చూస్తే సైలిక్ కోర్ట్ సివిల్ హాస్పిటల్ అని దాంట్లో అడ్మిట్ చేశారు. అడ్మిట్ చేసిన రోజు ఏప్రిల్ 17, 2018. దాదాపు కొన్ని రోజులు మృత్యుతో పోరాడింది. 80% కాలిన గాయాలతో అక్కడ హాస్పిటల్ అడ్మిట్ అయింది. చిట్ట చివరికి ఏప్రిల్ 22, 2018 అర్ధరాత్రి తన తుది శ్వాసను విడిచి ఈ లోకాన్ని విడిచిపెట్టి ఏ ప్రభు కోసమైతే తను నిరీక్షించిందో, ఏ ప్రభు కోసమైతే ఈ లోకంలో తను జీవించిందో ఆ ప్రభు చెంతకి కొనుపోబడింది. అయితే ఈ విధంగా ఒక క్రైస్తవులు ఇటువంటి శ్రమలకరమైన పరిస్థితుల్లో, ఇటువంటి హింసలు ఎదురవుతున్నప్పుడు, ప్రాణాలు పోయే పరిస్థితులు ఎదురవుతున్నప్పుడు మన విశ్వాసాన్ని విడిచిపెట్టాలా, లేక లోకం వైపు వాళ్ళు చెప్పింది వినాలా, ఎటువైపు వెళ్ళమని మన బైబిల్ చెప్తుంది, అసలు ఈ శ్రమలను మనం క్రైస్తవ కోణంలో ఎలా అర్థం చేసుకోవచ్చు? చూస్తే బైబిల్ ఏం చెప్తుందంటే, యేసుక్రీస్తు ప్రభు వారిని ద్వేషిస్తారు కాబట్టి ఆయన అనుచరులు కూడా ద్వేషిస్తారు. ఎందుకని? నీతిమంతులుగా విశ్వాసులుగా బ్రతుకుతున్న వ్యక్తుల్ని లోకం ద్వేషిస్తుంది, లోకం హింసిస్తుంది అంటే, యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పారు యోహాను సువార్త 3:19-21 వరకు చూస్తే, వెలుగు లోకంలోనికి వచ్చింది కానీ తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగు దగ్గరకు రాకుండా చీకట్లోనే బ్రతుకుతున్నారు. అంటే మనుషులు పాపంలో బ్రతకటానికి ఇష్టపడుతున్నారు, పాపంలో జీవించడానికి ఇష్టపడుతున్నారు కాబట్టి వెలుగు దగ్గరకు రారు. ఒకవేళ వెలుగు దగ్గరకు వస్తే
చీకట్లో వెళ్ళాక క్రియలు బయటపడతాయేమోనని వెలుగు దగ్గరకు రారంట. రెండో కారణం చూస్తే తమ క్రియలు దుష్క్రియలుగా కనపడకుండా కప్పిపెట్టుకోవడం కోసం వాళ్ళు క్రీస్తును తిరస్కరిస్తారు. మొదటిగా మనం తిరస్కరించే వ్యక్తులు క్రైస్తవులుగా యేసుక్రీస్తు ప్రభువుని తిరస్కరిస్తున్నారు. మన వంటి ఎందుకు ఇష్టం ఉండదంటే క్రీస్తు అంటే వాళ్ళకి ఇష్టం లేదు కాబట్టి, పరిశుద్ధత అంటే వాళ్ళకి ఇష్టం లేదు కాబట్టి, పాపంతో సంబంధం లేని జీవితం అంటే వాళ్ళకి ఇష్టం లేదు కాబట్టి. కాబట్టి మనకంటే ముందుగానే క్రీస్తుని హింసించారు, క్రీస్తుని సిలువేసి చంపారు. అంత మాత్రమే కాదు, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువు చెప్పారు 10వ వచనంలో, నీతి నిమిత్తం హింసించబడి వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. అంటే నీతి నిమిత్తం మిమ్మల్ని హింసిస్తారు, అబద్ధంగా మీ మీద చెడ్డమాటలు పలుకుతారు, చిత్రంసులు గురి చేస్తారు. కాబట్టి మొదటి శతాబ్దంలో క్రైస్తవులు గనక మనం చూస్తే, నీరో చక్రవర్తి పరిపాలనలో కానీ, సీజర్ అగస్టానీ చక్రవర్తి యొక్క పరిపాలనలో కానీ చూస్తే అతి క్రూరంగా క్రైస్తవులు హింసించబడటం, సింహాలకు ఆహారంగా వేయబడటం, నూనెలో కాల్చబడటం, రంపాలతో కోశారు, సజీవంగా తగలబెట్టేశారు, ఒక వేడుకగా దాన్ని చూశారు, భయంకరమైన ఆ యొక్క జంతు చర్మాల్లో బ్రతుకున్నాం కానీ చుట్టి వదిలేశారు, పైశాచికానందం పొందారు. మన ముందున్న భక్తులు క్రీస్తు కోసం తమ ప్రాణాలలో విడిచిపెట్టారేమో కానీ క్రీస్తును వాళ్ళు విడిచిపెట్టలేదు, అంతవరకు వాళ్ళ విశ్వాసాన్ని కాపాడుకున్నారు. కాబట్టి మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయంలో కనుక మనం చూస్తే 12-13 వచనాల్లో, మీకు వస్తున్న అగ్ని వంటి మహాశ్రమను గురించి మీరు చింతపడవద్దు, వాటిని గురించి మీరు ఏదో గాబరా పడవద్దు అని చెప్తూ, మీరు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శ్రమంలో పాలువారై ఉన్నారని గుర్తుపెట్టుకోండి. యేసుక్రీస్తు ప్రభువారు మీకంటే ముందు శ్రమపడి మీకు ఒక మాదిరి నుంచిపోయాడు. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు, నా మార్గం ఇరుకైన మార్గం, ముళ్ళబాట, ప్రతిదినం మీ శిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. కాబట్టి ఒక క్రైస్తవ విశ్వాసులంగా, క్రీస్తుని వెంబడించే వ్యక్తులంగా శ్రమలను ముందు మనం ఎదుర్కోవాల్సి ఉందని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. లోకం మనల్ని ద్వేషిస్తుంది, లోకం మనల్ని హింసిస్తుంది, లోకం మనల్ని చిత్రహింసలు గురి చేస్తుందని బైబిల్ సెలవిస్తుంది. అందున ఈ చిట్ట చివరి దినాల్లో మనం ఉన్నాం కాబట్టి ఈ క్రైస్తవుల మీద దాడులు విపరీతంగా పెరిగిపోవడం ప్రపంచవ్యాప్తంగా కూడా మనం చూస్తున్నాం. సెక్యులర్గా ఉండే దేశాల్లో కూడా ఈ మతోన్మాదం పెచ్చుమేరటం, యేసుక్రీస్తు ప్రభువు యొక్క అనుచరులను సేవకులను అతి కిరాతకంగా చంపటం ఆయా దేశాల్లో కూడా మనం చూస్తున్నాం. ఈ వెలుగులోకి వచ్చిన విషయాలు కొన్ని మాత్రమే, వెలుగులోకి రానివి మరెన్నో ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో దేవుడు మనకిస్తున్న హెచ్చరిక ఏంటంటే, మీ విశ్వాసాన్ని మీరు అంత మట్టు కాపాడుకోవాలి, గెట్ రెడీ, మీరు సిద్ధపడాలి, మీ విశ్వాస నిమిత్తం ఏ పరిస్థితినైనా మీరు ఎదుర్కోగలగాలి. అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తు ప్రభువు చూపిన ఆ అడుగుజాడల్లో, ఆ మాదిరిలో మనం నడవాలి. మన పిల్లలని క్రైస్తవ తల్లిదండ్రులుగా మనం ఆయా చోట్ల చదివించేటప్పుడు కానీ, ఉద్యోగాల నిమిత్తం వేరే చోట్ల పంపించినప్పుడు కానీ, ప్రాముఖ్యంగా క్రైస్తవ సహోదరులైన వ్యక్తులు, ఈ ఆస్మానే స్త్రీని గనక మనం చూస్తే తను యవన వయసులో ఉంది, ఈ చంపిన వ్యక్తి చాలా ధనవంతుడు అయినా సరే తన ధనానికి తను లోబడకుండా, తనని ప్రేమ పేరుతో వేధిస్తున్నప్పటికీ క్రీస్తు యొక్క మార్గాన్ని విడిచిపెట్టి ఆ ముస్లిం అయిన వ్యక్తిని వెంబడించకుండా, తనకు లోబడకుండా క్రీస్తు కోసం నిలబడిన ఆ యొక్క ఆస్మ మనకందరికీ ఆదర్శప్రాయంగా కనిపిస్తుంది. ప్రేమ పేరుతో అనేక మంది ట్రాప్లో వేయటానికి మన పిల్లల్ని ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి చిన్నప్పటి నుంచే వాళ్ళకి మనం క్రైస్తవ విలువలు నేర్పాలి. ఆయా చోట్ల మనం పనిచేస్తున్న చోట, చదువుకుంటున్న చోట, ఉద్యోగాలు చేస్తున్న చోట క్రీస్తు కోసం మనం బలురెక్క చెట్టలో వల్లి పద్మాలుగా ప్రకాశించాల్సిన సమయం వచ్చింది. ఆకాశ మందులు జ్యోతుల్లాగా ప్రకాశించాల్సిన సమయం వచ్చింది. వెలుగును గూర్చి లోకానికి చాటి చెప్పాల్సిన సమయం వచ్చింది. కాబట్టి మన సాక్ష్యాన్ని మనం కాపాడుకుంటూ, ఇహలోక వ్యామోహాలకు మనం తొలగుక, ఇహలోకంలో అది మరి దేనికి కూడా మనం దృష్టి పెట్టకుండా, మన యవన ప్రాయాన్ని, యవన కాల ప్రేమ దేవునికే, యవన కాలపు ఆయుష్ దేవునికే, దేవుడు చూపించిన పద్ధతుల్లో, దేవుడు చూపించిన విధానాల్లో, కష్టాలైనా, ఇబ్బందులైనా, ఇరుకులైనా, మరే విధమైన పరిస్థితి అయినా, ఏ కాస్ట్ మనం పే చేయాల్సి వచ్చిన విశ్వాస నిమిత్తం దానికి సిద్ధపడి ఉండాలి. మహాభక్తులైన వారు క్రీస్తు నిమిత్తం ఏవైతే శ్రేష్టంగా వాళ్ళు ఈ లోకంలో పరిగణించారో వాటిని విడిచిపెట్టారు. చివరికి తమ ప్రాణాలు పోతున్నా, తలలు తెగిపెడుతున్నా విశ్వాసాన్ని వాళ్ళు విడిచిపెట్టలేదు. పౌలు లాంటి భక్తులు, ఎంతో మంది భక్తులు మనకి కనిపిస్తూ ఉంటారు, క్రీస్తు కోసం హతసాక్షులైన బిడ్డలు. స్టెఫన్ లాంటి వ్యక్తులు, అనేక మంది మనకి ముందున్న అడుగుజాడల్లో వాళ్ళు విడిచిపెట్టలేరు, వాళ్ళ అడుగుజాడల్లో మనం నడుచుకుంటూ వెళ్ళాలి. కాబట్టి నీడ్ టు స్టాండ్ ఫర్ ఫెయిత్ అట్ ఎనీ కాస్ట్ అనేది మనం అర్థం చేసుకోవాలి. యేసుప్రభు యొక్క మాదిరిని మనం అనుసరించాలి. బైబిల్ ఏం సెలవిస్తుందో శ్రమల గురించి దాన్ని అర్థం చేసుకోవాలి. శ్రమలు వచ్చాయని గాబరా పడవద్దు, అవి రావాల్సినది, అంతం వెంటనే రాదు, మరి ఇంకెక్కువైనా పెరగొచ్చు, రకరకాల
ఆ పరిస్థితులు మనకు ఎదురవ్వచ్చు గాక, కానీ విశ్వాసాన్ని మనం విడిచిపెట్టకూడదు. అంతమాత్రమే కాదు, మనము మన పిల్లలము క్రైస్తవ మార్గంలో మనం నడుద్దాం. యేసుక్రీస్తు ప్రభువు దేనికైతే అధిక ప్రాధాన్యత ఇచ్చాడో దానికి మనం అధిక ప్రాధాన్యత ఇద్దాం. అల్పకాల భోగాల నిమిత్తం కానీ ఈ శరీరం కొంతకాలం బ్రతికి 60-70 సంవత్సరాల ఈ జీవితానికి మనం అధిక ప్రాధాన్యత ఇవ్వక పరలోక సంబంధమైన దృష్టి కలిగి దేవుని మీద నిరీక్షణ ఉంచి అవసరమైతే క్రీస్తు కోసం మనం హతసాక్షులు అవ్వడానికి కూడా సిద్ధపడాలి. ప్రభు తన వాక్యాన్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రియులారా, ఈ క్రిస్టియన్ వాయిస్ యూట్యూబ్ ఛానల్ మీ అందరికీ ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముతున్నా. ఈ ఛానల్ మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్టుగా మీరు పరిగణిస్తే, మీరు మీతో పాటు మీ బంధువులు, మీ స్నేహితులు, శ్రేయోభిలాషులకు ఈ క్రిస్టియన్ వాయిస్ యూట్యూబ్ ఛానల్ మీరు పరిచయం చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పైన ఐకాన్ బెల్ బటన్ నొక్కితే మీకు మా నోటిఫికేషన్స్ వస్తాయి. దేవుడు దీవించును గాక.